Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక టార్గెట్ చేసి సంఘం సమాజం పోరాడేటువంటి రాజకీయ పార్టీ భయభ్రాంతులకు గురై వేరే రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి వీలు లేకుండా మనుగడ కొనసాగించడమే కష్టంలాగా తయారు చేసేటువంటి భయానకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేష్టల మీద గవర్నర్ గారికి కేంద్ర హోంశాఖకి అన్ని చోట్లకి కూడా ఫిర్యాదులు చేశాం. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద, వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసుల విధానం మీద ఒక రకంగా భౌతికంగా కూడా నా మీద దాడి చేయాలి లేదనంటే అంతం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా వీటిలో దాగున్నాయి. అన్ని విషయాలు కూడా మరి తెలియపరిచాం. ఎక్కడా కూడా మరి రెస్పాండ్ అయ్యి అందిన వరకే తప్ప దాని మీద చర్యలు అనేవి శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా అయినా సరే ఏమైతే నాకు కానీ మా వారికి కానీ జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటిని ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సలహాదారుని, వెళ్ళిపోయినటువంటి డీజీపీ గౌతమ్ సావాంగ్ని, ఇలాంటి వారందరినీ కూడా ఈ కంప్లైంట్లో మరి యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ మీదే ఈరోజు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాం.